एपी तेलंगाणालो एंडलु दंचिकोडुतున్నాయి వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు బయటకు రావాలంటేనే తెగ భయపడిపోతున్నారు రెండు రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఏపీ తెలంగాణలో ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు 10 గంటలైతే చాలు అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్తే చెమటలు కక్కాల్సి వస్తుంది 2-3 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యవసరమైన బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు జనం ఎక్కడ వడదెబ్బ కొడుతుందోనని ఆందోళన చెందుతున్నారు గత 3 రోజులుగా ఏపీ తెలంగాణలో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చల్లదనం కోసం లస్సీలు జ్యూసులు తాగుతున్నారు మధ్యాహ్నం 12 అయిందంటే చాలు ప్రధాన రహదారులపై జనాలు కనిపించడం లేదు రోడ్లు వెలవెలబోతున్నాయి సింగరేణి ప్రాంతాల్లో ఎండలు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది వేసవి తాపానికి తగినట్లుగా మెడికల్ సిబ్బందితో అవగాహన కల్పించాలని కోరుతున్నారు ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 43 డిగ్రీస్ ఉన్నాయి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే ఎండ తాపం తట్టుకోలేక షుగర్ కేన్ జ్యూస్ కొబ్బరి నీళ్లు ఇవన్నీ తీసుకొని పోతా ఉన్నాం పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఎండల వల్ల మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు మండిపోతున్నాయి 4-5 రోజులుగా 35 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండలతో పాటు వేడిగాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఉక్కపోతలకు అల్లాడిపోతున్నారు నగరాల్లోని ప్రధాన కూడళ్లలో జనం రాకపోకలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి ఎండ ప్రభావంతో చల్లని పానీయాలను సేవిస్తున్నారు తాటి ముంజలు చెరుకు రసం పండ్ల రసాల కోసం బార్లు తీరుతున్నారు మునుపెన్నడూ లేనంతగా ఎండలు మండిపోతూ ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు చేతిలో గొడుగు లేకుంటే టోపీ పెట్టుకుని బయటికి వస్తున్నారు ఏపీ తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే ఎండ ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉందన్న వ్యాపారం కూడా పర్లేదు ఎండాకాలం కదా సీజన్ బట్టి వస్తున్నారు 2 గంటల నుంచి 4 గంటల దాకా అయితే ఎక్కువగా ఉంటారు జనాలు అప్రాక్సిమేట్లీగా మా దగ్గరికి రోజుకి 100 నుంచి 200 మెంబర్స్ వస్తారు ఇక వడదెబ్బకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు ఎండపూట బయటకు రావద్దని వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు